కుక్కు కరిసిన వారికి ఆ యొక్క దగ్గర ఉన్న ఆరోగ్య కేంద్రంపైనే ఇంజెక్షన్లు దొరికే సౌకర్యం చేయాలి అంటూ నగర సేవ గురుశాం దుత్తర్గా ఒక వీరు అన్నారు. సోలాపూర్ నగరంలోని ప్రజలకు కుక్క కరిసిన తర్వాత యాంటీ రేబీస్ ఇంజెక్షన్ తీసుకోవడానికి డఫ్రిన్ చౌక్ ఇక్కడి మహాపాలిక వారి దవాఖానాకి వెళ్లవలసి వస్తుంది. అయితే నగరంలోని నలుమూలల నుండి డఫ్రిన్ చౌక్కు రావాలంటే ప్రజలకు ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. దూర దూరం నుంచి ఇక్కడికి రావాలంటే వారికి ఖర్చుతో కూడిన పని కూడా ఉంటుంది. అదే కాకుండా ఒకచోటే రద్దీ అయ్యి ప్రజల సమయం కూడా వృధా అవుతుంది. అందువలన మహాపాలిక వారి ప్రతి ఒక నాగరీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంపై యాంటీ రేబీస్ ఇంజెక్షన్ ఇచ్చే సౌకర్యం అందించాలి అంటూ ఈ యొక్క డిమాండ్ నగర సేవకులు తథా శివసేన షహర్ ప్రముఖ్ గురుశాన్ దుత్తర్గా ఒకరు వీరు ఆయుక్తులు పి శివశంకర్ వీరి వద్దన నివేదన ద్వారా చేశారు. ఈ సువిధలు గనక అందినట్టయితే ప్రజలకు ఎంతో సౌకర్యం కలుగును, వారి సమయం కూడా వృధా పోదు అంటూ దుత్తర్గౌకర్ వీరు చెప్పారు. అయితే ఆయుక్తులు పి శివశంకర్ మరియు ఉపాయుక్త ధనరాజ్ పాండే వీరు ఈ విషయంపై సకారాత్మకంగా జవాబు చెబుతూ ఆదేశం కూడా ఇవ్వబడును అంటూ మాట ఇచ్చారు. అయితే తొందరలో ఈ పనులు కావాలి అంటూ దుత్తర్గౌకర్ వీరు విజ్ఞప్తి చేశారు. वयोवृद्धांपर्यंत कुत्रे चावण्याचे प्रकार बऱ्याचदा घडत असतात आणि अशा व्यक्तींना, कुत्रा चावल्यानंतर अशा व्यक्तींना अँटी रेबीज इंजेक्शन घेण्यासाठी महानगरपालिकेच्या वतीनं डफरीन चौक इथल्या प्राथमिक आरोग्य केंद्रामध्ये सोय करण्यात आली. परंतु महानगरपालिका हद्दीतील सगळ्या भागातून फक्त एकाच ठिकाणी इंजेक्शनसाठी लोक गोळा होणं, तिथं गर्दी पण होते आणि शिवाय लोकांच्या दृष्टीने हे गैरसोयीचं आहे. उदाहरण जर द्यायचं झालं तर आमच्या भागातून म्हणजे विनायकनगर वगैरे अशा परिसरातून डफरीन चौकात जाणं येणं, तिथं रिक्षाला किमान त्या मायमौलीला 100-150 रुपये घालावे लागतात, परत कामाचा पगार त्या दिवशीचा बुडतो. हा सगळा विचार करता सोलापूर महानगरपालिकेचे जे नागरी प्राथमिक आरोग्य केंद्र वेगवेगळ्या भागात आहे अशा ठिकाणी जर अँटी रेबीज इंजेक्शन देण्याची सोय सुरू केली त्याच्यासाठी काही वेगळी यंत्रणा राबवावी लागत नाही, आपल्या आहे त्या यंत्रणेमध्ये ही सोय करता येऊ शकते.